हेलो एवरीवन, वेलकम टू एसएस क्रिएटिव्स। ई रोजु मन रेसीपी वच्ची यम्मी यम्मी वेज बिरियानी। मरी दीनी एला प्रिपेर चेयालो प्रोसेस लो केल्ली स्टार्ट चेद्दामा। मुंदुगा स्टव पैन गिन्ने पेट्टुकोनी दानिलो 2 टेबल स्पून्ला ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దానిలో ఒక 2-3 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, 2 చిన్న దాల్చిన చెక్కలు, 2 యాలకులు, జాజికాయ, జాపత్రి, ఓ 4-5 లవంగాలు, కొంచెం జీలకర్ర, 2 మరాఠీ మొగ్గలు వేసుకొని వేయించాలి। అవి కాస్త వేగిన తర్వాత దానిలో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక 4-5 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని వేయించాలి। ఇవి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు బంగాళదుంప ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు మరియు కొన్ని బీట్రూట్ ముక్కలు వేసుకొని 2 నిమిషాలు వేయించాలి। ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు గ్రీన్ బటానీ మరియు కొన్ని జీడిపప్పు పలుకులను వేసి కొంచెం సేపు వేయించాలి। తరువాత ఇందులో ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు, సన్నగా తరిగిన ఒక టొమాటో వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్ని పూర్తిగా వేగే వరకు వేయించుకోవాలి। ఈ వేగిన తరువాత ఇందులో కొంచెం కరివేపాకు మరియు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి। ఇవన్నీ పూర్తిగా వేగిన తరువాత ఇందులో వాటర్ పోసుకుందాం। వాటర్ ఎంత వేసుకోవాలి అంటే మనం ఎంత రైస్ అయితే తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి। ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరగనివ్వాలి। నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతాకు మరియు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ ను వేసుకోవాలి। దీనిని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి। 10 నిమిషాల తరువాత మూత తీసి ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి। మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి। 10 నిమిషాల తరువాత మూత తీసి చూస్తే బిర్యానీ పర్ఫెక్ట్ గా ఉడికి ఉంటుంది। చివరగా కొంచెం కొత్తిమీర ఆకును జల్లి స్టవ్ ఆఫ్ చేస్తే యమ్మీ యమ్మీ వెజ్ బిర్యానీ రెడీ। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। Thank you।